सीएम रेवंत रेड्डी ज्योतिराव पुली प्रगति प्रजा भवन लो प्रजा दरबार निर्वहिंचनुन्नारु मरि कासेपट्लो आयन प्रजा भवन कु चेरुकोनुन्नारु प्रजलतो मुखामुखि कानुन्नारु प्रजल समस्यलनु सीएम नेरुगा तेलुसुकोनुन्नारु प्रजा भवन मुंदु भारीगा जनं क्यू कट्टारु इप्पटिके प्रजा भवन मुंदु उन्न कंचनु अधिकारुलु निन्ननै तोलगिंचारु प्रजा दरबार अनंतरं सचिवालयंलो विद्युत शाखपै समीक्ष निर्वहिंचनुन्नारु सीएम కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి జ్యోతిరావు పూలే ప్రజా భవనంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు ఇప్పటికే అక్కడికి ప్రజలందరూ చేరుకున్నట్లుగా తెలుస్తోంది దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కాలు పెట్టబోతున్నారు గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు గతంలో ఒకటి రెండు సార్లు ఇక్కడికి రావడానికి కొన్ని సమస్యలపై వచ్చిన పరిస్థితి ఉంది అప్పుడు అడ్డుకున్న పోలీసులు ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ఈ ఇక్కడికి రాబోతున్నారు ఇక్కడికి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది నిన్న సీఎం హోదాలో ఈ రోజు 10 గంటల నుంచి ప్రజా దర్బార్ ఉంటుందని సీఎం ప్రకటించిన నేపథ్యం ఉంది ప్రజా దర్బార్ కోసం ఇప్పటికే వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చారు వాళ్ళందర్నీ కూడా లోపలికి పంపించారు వాళ్ళందర్నీ ఇక్కడి నుంచి मन विजुअल चूड़ा इक्ड नीचे नैक्स्ट लच्चन तरह वाली अगर स्क्रूटनजर वाल संबंधी सामचार तरह इदे लाइन क्यू मन कईन प्रगति भवन लपल्ल की वालक अमति टोटल इप्ड वरकू दादापू कोई वेल मंदिर लपल्ली पैस्थिंदी वारूजु प्रजा दरबार भाग में मुख्यमंत्री రేవంత్ రెడ్డికి తమ వినతులను ఇవ్వబోతున్నారు ఇది తొలిసారిగా జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ ప్రగతి భవన్ గతంలో ప్రగతి భవన్ గా ఉన్నది ఇప్పుడు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనౌన్స్ చేసింది దానికి అనుగుణంగానే ఇప్పుడు గతంలో ఇప్పటివరకు ఇక్కడికి సాధారణ జనానికి అయితే అనుమతి లేని పరిస్థితి ఉండే ఈ రోజు ప్రజా దర్బార్ ను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతున్నారు ఈ ప్రజా దర్బార్ లో ప్రజలకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా ఇక్కడికి వచ్చి వారికి ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు దీనికి ఒక ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం వీరి సమస్యలకు సంబంధించి ఎవరైతే వినతి పత్రాలు సీఎం కి ఇస్తారో ఆ వినతి పత్రాలంతా ఒక గ్రీవెన్స్ సెల్ ద్వారా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో ఉంచుతారు దానికి సంబంధించిన సమస్య పరిష్కారానికి సంబంధించి ఎలాంటి పరిష్కారం ప్రభుత్వం తీసుకుంది అన్నది కూడా వారికి మళ్ళా చేరవేస్తారు మొత్తం చూసుకుంటే ఈ ప్రజా దర్బార్ లో తొలిసారి ప్రజా దర్బార్ నడవబోతుంది పదేళ్ల తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండోసారి సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఈ ప్రజా దర్బార్ లో ప్రజల సమస్యలు వినేందుకు ఆయన ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాటిని పరిష్కరించేందుకు సిద్ధమని చెప్పి ఇప్పటికే సీఎం ప్రకటించిన నేపథ్యం ఉంది దానికి అనుగుణంగానే ఈ ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారు ఈ మొత్తం వారి వారి సంబంధించిన విజ్ఞప్తులన్నీ కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా సీఎం దృష్టికి తీసుకురాబోతున్నారు సీఎం వారందరికి సంబంధించిన విజ్ఞప్తులను ప్రభుత్వం తీసుకోబోతుంది మొత్తం చూసుకుంటే ఈ ప్రజా దర్బార్ అన్నది ఇప్పటికి చాలా మంది ఇక్కడికి తమ విజ్ఞప్తులు వినేందుకు వచ్చారు వారికి సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించబోతున్నారు మొత్తం చూసుకుంటే ప్రజా దర్బార్ కైతే భారీ స్పందన వచ్చిందని చెప్పాల్సి ఉంటుంది భారీగా జనం ఇక్కడికి వారి సమస్యలను వినేందుకు ఇక్కడికి వచ్చిన పరిస్థితి సమస్యలను ప్రభుత్వానికి విన్నవించేందుకు వచ్చారు వారి వినతులను తీసుకోబోతున్నారు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది ప్రతిరోజు
ప్రజా దర్బార్ ఉంటుందా లేదంటే వారానికి వన్స్ ఒకసారి పెడతారా అన్నది చూడాల్సి ఉంటుంది ఏదేమైనా ప్రజా దర్బార్కి అయితే భారీగా రాష్ట్రవ్యాప్తంగా ఒక స్పందన అయితే వచ్చింది నిన్ననే సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా దర్బార్ను ఇక్కడ నిర్వహించబోతున్నాం అని ప్రజలందరూ గతంలో ప్రగతి భవన్లోకి ప్రవేశం ప్రజలకు లేదు తాము ప్రజా పరిపాలన తీసుకొచ్చాము ప్రజలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాము వారి సమస్యలను వింటుంది ప్రభుత్వం అని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రజా దర్బార్కి అయితే ఈ రోజు భారీగానే స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్త నలుమూలల నుంచి కూడా జనం వచ్చి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకైతే ఇక్కడ ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కృప కొండల్ అయితే ఇప్పటివరకు ఇవాళ మొదటి రోజు ప్రజా దర్బార్ పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అదే విధంగా టైమింగ్స్ ఏమన్నా చెప్పారా ఈ గ్రీవెన్స్ సెల్ దీనికి ఒక సెపరేట్ గ్రీవెన్స్ సెల్ ని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం ఇక్కడికి వచ్చే వరకు వారి విజ్ఞప్తిలోను వారి వినతి పత్రాలను తీసుకునేందుకు వారి వినతి పత్రాలను స్వీకరించేందుకు ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటుంది దానికి అనుగుణంగానే వారి ఏవైతే సూచనలు అనుకోండి వారికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని వాళ్ళకున్న అభ్యంతరాలకు సంబంధించి ఫిర్యాదులు అనుకోండి ఇవన్నీ కూడా ఒక గ్రీవెన్స్ సెల్ ద్వారా స్ట్రీమ్లైన్ చేయబోతుంది ప్రభుత్వం అదేవిధంగా వాటి పరిష్కారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక ఒక సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం దీంతో వచ్చిన ఏ సమస్యతో వచ్చినా వారందరూ కూడా ఇక్కడికి వస్తే ఒక భరోసా కల్పించేందుకు ఈ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దానికి అనుగుణంగానే ఇక్కడ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజాభవన్ కు జనం అయితే భారీగా తరలి వస్తున్నారు వారికి ఒక రకంగా వారి లోపల ఒక సంతోషం అయితే వ్యక్తమవుతుంది తమ సమస్యలను వినేందుకు తమ సమస్యలను చెప్పేందుకు ఒక వ్యవస్థ ఇక్కడ ఉంది అన్న ఒక భరోసా అయితే వచ్చిన వాళ్ళలో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది కృప కొండల్ అంటే ఈ రోజు వరకు అయితే చాలా మంది అక్కడ క్యూ లైన్లలో కనిపిస్తున్నారు సో టైమింగ్ ఎన్ని వరకు అని చెప్పారా లేదంటే ఈవినింగ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదు ఇక్కడ ఇప్పటివరకు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందర్నీ కూడా లోపలికి పంపించడం జరిగింది వారి నుంచి ఆ విజ్ఞప్తులను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించిన తర్వాత వారితో కాసేపు మాట్లాడతారు ఈ విజ్ఞప్తులన్నీ కూడా అధికారులకు తీసుకుంటారు ఇక్కడ నుంచి నేరుగా ఆయన రాష్ట్ర సచివాలయానికి వెళ్ళబోతున్నారు అక్కడ విద్యుత్కు సంబంధించిన శాఖపైన సమీక్ష ఉండబోతుంది ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష ఉంటుంది మొత్తం చూసుకుంటే ఈ విద్యుత్ శాఖకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాలు అదేవిధంగా ప్రభుత్వం కీలకంగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రివ్యూ అన్నది ఉండబోతుంది అదేవిధంగా కొండలి ఇవాళ విద్యుత్ శాఖకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉంటే అధికారులను తీసుకొని రావాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు కదా సో దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా ఖచ్చితంగా ఈ రోజు సీఎం రివ్యూ అన్నది చాలా సీరియస్ గానే ఉంటుందన్నది మనకు అర్థమవుతుంది నిన్న తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశంపై రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా అధికారులపై సీరియస్ అయ్యారు ఒక రాష్ట్రంలో విద్యుత్కు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించి అనుకోండి ఇప్పటి వరకు జరిగిన కొనుగోలకు సంబంధించి అనుకోండి వీటన్నింటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో పూర్తి లెక్కలతో కేబినెట్ మీటింగ్ రావాలని చెప్పి సీఎం ఆదేశించారు దీనికి సంబంధించి 85,000 కోట్ల అప్పు ప్రభుత్వం ఇప్పటికీ ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి 85,000 కోట్ల అప్పు ప్రభుత్వం అధికారులు ఉన్నట్టుగా చెప్తున్నారు దానికి సంబంధించి కేబినెట్ మీటింగ్ పైన ఒక ఈ రివ్యూలో కీలకమైన చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే కొండలు ఇప్పటి వరకు ప్రజాభవన్ దగ్గర సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే చాలా మంది అక్కడికి చేరుకుంటున్నారు అంటే కొంతమందికి ఈ గ్రీన్ సెల్లో ఉన్న వాళ్ళు చెప్పి పంపించడం లేదంటే సీఎం రేవంత్ రెడ్డితో మీట్ అయ్యేలాగా ఏమైనా ఏర్పాట్లు ఉంటాయా ఈ రోజు ఏదైనా మీటింగ్ ఉంటుందా అక్కడికి వచ్చే ప్రజలతోటి ఖచ్చితంగా వీళ్ళు ఈ రోజు ఎవరైతే ఇక్కడికి తమ ఫిర్యాదులు లేనుకోండి తమ సూచనలు అనుకోండి ఇచ్చేందుకు వచ్చే వారందరితో కూడా రేవంత్ రెడ్డి కలుస్తారు వారి నుంచి నేరుగా వారి నుంచి విజ్ఞప్తులను కూడా స్వీకరిస్తారు కాబట్టి వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది కాకపోతే అందరితో ఒక్కొక్కరితో ఎంతసేపు మాట్లాడతారన్నది ఆ విషయం పక్కన పెడితే ప్రతి ఒక్కరితో ఫిర్యాదులు అయితే స్వయంగా
రేవంత్ రెడ్డి ఫిర్యాదులను తీసుకుంటారు ఈ సూచనలు విజ్ఞాపన పత్రాలందర్ని తీసుకుంటారు ఈ వాటికి సంబంధించిన పరిస్కారానికి సంబంధించి అధికారులకు వాటిని పంపించడం జరుగుతుంది ఈ రోజు అయితే తొలి రోజు ఇది ఈ ప్రజా దర్బార్లో ఇక్కడికి వచ్చే వారికి ఒక ప్రభుత్వం పైన ఒక భరోసా ఉండేలా నిర్ణయాలు ఉంటాయి చర్యలు కూడా ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో భారీగా అయితే ఇక్కడికి జనం అయితే తరలొస్తున్నారు వారికి సంబంధించిన విజ్ఞాపనలు అందు ప్రభుత్వానికి అందించేందుకు మాత్రం ఇక్కడికి భారీ స్థాయిలో వచ్చారని చెప్పుకోవచ్చు కొండలు ఎక్కువగా గ్రీన్ సెల్కి వచ్చినటువంటి గ్రీవెన్ సెల్కి వచ్చినటువంటి ఫిర్యాదులు ఏమై ఉన్నాయి అంటే నిరుద్యోగానికి సంబంధించి వచ్చినాయా లేదంటే ఏ విధంగా చూడాలి దీన్ని అంటే ఎటువంటి సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు అంటే ఇక్కడికి మనం ఒకరిద్దరితో మాట్లాడిన పరిస్థితి ఉంది అయితే చాలా అంటే రకరకాల సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు కొంతమంది భూములకు సంబంధించిన అంశంపైన ఇక్కడికి ఫిర్యాదులు చేసేందుకు వస్తున్నారు కొంతమంది నిరుద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వస్తున్నారు కొంతమంది తమ ఉపాధికి సంబంధించిన అంశాలను తీసుకొస్తున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక సమస్య అని కాకుండా అనేక రకాల సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు వాటన్నింటికీ తమకు ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం కల్పించినందుకు వారు కృతజ్ఞతలు చెప్తూనే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం ఇంతే సీరియస్ గా మున్ముందు కూడా వివరించాలి ఇక్కడ తీసుకునే ప్రతి సూచనను ప్రభుత్వం పరిష్కార దిశగా ముందుకెళ్ళినప్పుడే ఇది కరెక్ట్ అన్న అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికైతే ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల మాత్రం ప్రజల్లో ఒక ఆనందం అయితే వ్యక్తమవుతుంది సుమ రైట్ కొండల్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్